ఒకడు తలకాయ పగిలిపోయి హాస్పిటల్ పాలయ్యాడు. తలకాయ భయంకరంగా పగిలిపోయింది. అతని తలకాయ పగిలిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వైద్యం చేస్తున్నటువంటి డాక్టరు ఇంత విచిత్రంగా తలకాయ ఎలా పగిలిపోయిందని చెప్పి ఆ పేషెంట్ని అడిగాడు. ఏమిటయ్యా ఇంత భయంకరంగా తలకాయ పగిలిపోయింది, ఏం జరిగింది? చెప్తున్నాడు, మా అన్న పట్టణంలో ఉంటాడు, నేను పల్లెటూరులో మా పొలాలు చూసుకుంటూ ఉంటాం. సరే అసలు సంగతి చెప్పు. ఒక ఎకరం నాది, ఒక ఎకరం మా అన్నది. మధ్యలో సరిగ్గా మా అన్నయ్య పొలంలో గట్టు దగ్గర మామిడి చెట్టు ఉంది. అది బాగా కాపు కాసింది. కాపు కాసిన మామిడి చెట్టుకు వచ్చే కాపంతా మా అన్నకే వెళ్ళిపోవాలి. నాకు దుర్బుద్ధి పుట్టింది. ఇప్పుడు ఈ సరిహద్దు రాయి ఇక్కడ ఉండేది, అది నా పొలంలో ఉన్న సరిహద్దు రాయి. చెట్టేమో అన్న పొలంలో ఉంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే ఈ సరిహద్దు రాయి నెమ్మదిగా తీసుకెళ్ళి ఇలా చెట్టు మొదట్లో పెట్టేశానంటే చెట్టు ఇప్పుడు నా వైపుకి వస్తుంది, సరిహద్దు రాయి మా అన్న వైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సరిహద్దు రాయి ఇక్కడ ఉంది కాబట్టి చెట్టు ఎవరికి సంబంధించి చెప్తారా, కాస్త నా పొలంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికి తెలియకుండా రోజుకొక అడుగు చొప్పున ఈ సరిహద్దు రాజు జరుపుకుంటూ ఇదిగో ఆ చెట్టు ఇటువైపు వేసేసా. సరేనయ్యా అసలు సంగతి చెప్పు, ఏముంది? కాపు బాగా కాసింది కదా అని చెప్పి చెట్టు పైకెక్కి మామిడికాయలు కోసుకుంటూ ఉన్న నా కర్మగాలి కాలు జారింది. సరే కాలు జారితే జారింది, ఏమైంది? తెచ్చిపెట్టుకున్నాను కదా. ఏమిటి రాయి? నేను తెచ్చిపెట్టుకున్న రాయి మీద వెళ్ళి నా తలకాయ. అదే ఈ రాయి ఇక్కడ ఉంటే చెప్పండి మీరు బతికేవడా లేదా? జాగ్రత్త, నువ్వు కదిపే సరిహద్దు రాళ్ళే నీ ప్రాణాలు తీసేస్తాయి. నీ మధ్యలో మెదిలేటటువంటి పాపిష్టి ఆలోచనలే నీ బ్రతుకును బజారు కీడ్చేస్తాయి. అన్యాయంగా అక్రమముగా ఎవడదో సంపాదించాలని ఆశించే ఆలోచన నీ కుటుంబాన్ని బజారు కీడుస్తాయి. ఒక పేదవాడి జీవితంతో, పేదవాడు కలిగిన ద్రాక్ష తోటతో ఒక రాజు రాణి ఆటలాడితే దేవుడు తట్టుకోలేక ఇద్దరిని చంపి పడేశాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ నీకు సంబంధించినది కానిది, అది మీ ఆఫీసుకు సంబంధించింది, మీ కంపెనీకి సంబంధించింది, మీ బంధువులకు సంబంధించింది, మీ తోబుట్టులకు సంబంధించింది, దాన్ని ఎందుకు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావు? దాన్ని ఎందుకు తెచ్చుకొని జాగ్రత్తగా దాచుకున్నావు? ఉన్నదా నీవు కష్టపడి సంపాదించకుండా నీవు అట్టి పెట్టుకున్నది వాడుకుంటుంది, అనుభవిస్తుంది, ఏదైనా నువ్వు కలిగి ఉన్నావా? అయితే ఈరోజు తిరిగి చేసేయి, మనస్ఫూర్తిగా తిరిగి చేసాయి. రెండు విషయాలు మనకు బాగా తెలుసు. పరుల సొమ్ము గట్టిగా చెప్పాలి, కాటేస్తుంది జాగ్రత్త. దురాశ దుఃఖమునకు చేటు త్వరలో నువ్వు దుఃఖాన్ని చూడబోతున్నావు, జాగ్రత్త. అహాబు యెజెబెలు వారిది కాని దాన్ని వాళ్ళు ఆశించి అన్యాయంగా దాన్ని దోచుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాను. దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా పిల్లలు, దోచుకోకండి, దొంగతనాలు చేయకండి, అక్రమముగా దేన్ని పట్టుకోకండి, పొందుకోకండి, దాచుకోకండి, మీరు నా బిడ్డలుగా జీవించండి. దేవుడు ఆశిస్తున్నట్టుగా ఈరోజు నుంచి మనం కష్టపడి సంపాదించిన దాన్ని ఇష్టపడి అనుభవిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అన్యాయంగా ఏది సంపాదించాలని ప్రయత్నం చేసినా డబ్బులు ఎక్కువ ఇస్తా. నాబోతు అంటున్నాడు, నువ్వు డబ్బులు ఎంత ఎక్కువ ఇచ్చినా సరే నాది, నా పొలం మాత్రం నీకు ఇవ్వను. నాబోతును అహాబు శోధిస్తున్నాడు, ఎక్కువ డబ్బులు ఇస్తా. జాగ్రత్తగా వినండి, సైతాన్ని నిన్ను శోధిస్తాడు. లాభాన్ని ఇస్తా, ప్రమోషన్ ఇస్తా, డబ్బులు ఇస్తా, జీతాన్ని పెంచుతా, ట్రాన్స్ఫర్ చేస్తా, నీ కూతురు పెళ్లి చేస్తా, నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు, నీకెంత కావాలంత అంత ఇస్తాను, నీకేం కావాలంటది ఇస్తాను. శోధిస్తాడు, లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు, లొంగ తీసుకునే
దుర్మార్గపు పనులు చేస్తాడు. నాబోతు ఏమన్నాడు తెలుసా, ఇది నేను సంపాదించింది కాదు, మరి నా పితరులు సంపాదించి చీటింది. ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా పితరులు సంపాదించింది మాత్రం పోగొట్టుకోను. ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు మనం కలిగి ఉన్న రక్షణ, ఈరోజు మనం పొందుకున్న పాప క్షమాపణ, ఈరోజు దేవునితో మనం కలిగి ఉన్న సమాధానము, అయ్యా అమ్మా వినో, ఇది మనం పొందుకున్నది కాదు, మరి నీ కొరకు నా కొరకు మన ప్రభువు యేసుక్రీస్తు సిలువలో మరణించి, సిలువలో రక్తమును చిందించి, తన ప్రాణాలే త్యాగముగా అర్పించి, నీకు నాకు ఆస్తిగా, స్థిరాస్తిగా రక్షణ అనే ఆస్తిని మనకిచ్చాడు. నాబోతు వలె తాను కలిగి ఉన్నట్టు తాను పొందుకున్నటువంటి స్వాస్థ్యమును పోగొట్టుకోకుండా తన ప్రాణాలే అప్పగించేటటువంటి మంచి ఆత్మీయత మనలో ఎంతమందికి ఉంది? ఒకసారి ఆలోచించి, నాబోతు వలె జీవించటానికి ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తావా? అవును అన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆహాబును అలాగే యెజ్బేలును వారి యొక్క దుస్థితిని, దుర్మార్గాన్ని మాకు స్పష్టంగా తెలియచేశావు. ఆ జీవితము శాపకరమైందని, నాశనానికి పరుగులు తీసేదని మమ్మల్ని హెచ్చరిక చేశావు. అలాగే నాబోతు ఎంత అద్భుతమైన ఆత్మీయుడో కూడా తెలియచేశావు. అయ్యా ఇక నుంచి మేము నాబోతు వలె కలిగి ఉన్న దాని కొరకు రాజీ పడకుండా, లొంగిపోకుండా, రోషము కలిగి జీవించే జీవితం మాకు ఇవ్వండి. మీరిచ్చిన రక్షణ, పాప క్షమాపణ, ఇది మీరు మాకు స్వాస్థ్యంగా ఇచ్చింది, ప్రాణం పెట్టి కొని మాకిచ్చింది. దీన్ని మేము తుచ్చమైన అల్పకాల పాప భోగాలకు అమ్ముకోవడానికి వీల్లేదు నాయన. నీ కొరకు ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం సాక్షిగా, యథార్థంగా, నీతిగా జీవించే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.